నమస్తే అండి నా వీడియో నచ్చితేనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎన్కరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దామా ఈరోజు ఈ వీడియో ద్వారా నావి మూడు రిక్వెస్ట్లు చేయాలని ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా నాతో ఏకీభవిస్తారు నాతో మీరు కలుస్తారు ఫస్ట్ వన్ ఏంటంటే అండి కొంతమంది యాక్సిడెంట్ కానీ మర్డర్స్ కానీ రేపులు సూసైడ్ కేసెస్ ఇలాంటి పోస్టులు వెంటనే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో అసలు ఆ పోస్టు తను పూర్తిగా కూడా చదవకుండా వెంటనే తన కాంటాక్ట్స్కి అందరికీ షేర్ చేసేస్తారు అలాంటి నెగటివ్ పోస్టులు చూడగానే చూసిన వాళ్ళకి మెంటలీ డిస్టర్బ్ అవుతారు కదండి కానీ హ్యాపీగా అసలు ఫీల్ అవ్వరు మనం కొంతమందిని మానసికంగా బాధ పెట్టిన వారవటమే కదా అలాంటి పోస్టుల వల్ల ఎవ్వరికీ ఎటువంటి నాలెడ్జ్ పెరగడం కానీ లాభం కానీ ఉండదండి సో నెగటివ్ పోస్ట్లు ఫార్వర్డ్ చేయకండి యాక్సిడెంట్స్ పోస్టుల్లో చెయ్యి కాళ్ళు తెగటం తలలు లేకపోవడం ఇలాంటి పిక్స్ చూసి మనసు మనసు పాడవుతుందే కదా కొందరు గతంతో రిలేట్ అవుతే బాధపడటం సూసైడ్ కేసెస్ చూసి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి సూసైడ్ ఐడియాలు ఇచ్చినట్లు ఉంటుంది సో హ్యాపీగా ఫీల్ అయ్యే కామెడీ పోస్టులు కానీ నాలెడ్జ్ పెంచే పోస్టులు లేదా నలుగురికి ఉపయోగపడే పోస్టుల్లో సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలో సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలో లైఫ్లో గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలో మనం చుట్టూ ఉన్నవారికి ఎలా మంచి చేయొచ్చు ఇలా లేదా సమాజానికి ఉపయోగపడే పోస్టులు ఫార్వర్డ్ చేయండి సెకండ్ పాయింట్ అండి మీడియా రంగంలో ఉన్నవాళ్ళు చేసే సేవని నేను అభినందిస్తాను ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ఇంట్లో కూర్చునే తెలుసుకునే విధంగా ఈ మీడియా పనిచేస్తుంది కానీ నా ఉద్దేశంలో కొన్ని ఇన్సిడెంట్స్ న్యూస్లో చూపించకుండా ఉంటే మంచిది ఇది నా పర్సనల్ ఒపీనియన్ అని మీరు కూడా అగ్రి అవుతారు అది ఏంటంటే లేడీస్తో మిస్బిహేవియర్ రేప్ ఓల్డ్ లేడీస్ మీద రేప్ ఇన్సిడెంట్స్ చంటి పిల్లల మీద అఘాయిత్యాలకు సంబంధించిన న్యూస్ పదే పదే బ్రేకింగ్ న్యూస్ అని టీవీలో చూపించడం చాలా తప్పు అనిపిస్తుంది మర్డర్ చేసి బాడీ పార్ట్స్ని పీసెస్ చేయడం లాంటివి కూడా ఈ మధ్య చాలానే జరుగుతున్నాయి అవి చూసి మనం వణిగిపోతున్నాం కదా అది కూడా చాలా డీటెయిల్డ్గా ఎలా ప్లాన్ చేశారో ఎలా ఎగ్జిక్యూట్ చేశారో అని ఏదో మూవీ చూపించినట్లుగా చూపిస్తారు ఆ టాపిక్స్ పైన డిబేట్లు కూడా కండక్ట్ చేయడం ఇన్సిడెంట్స్ జరిగిన దగ్గర నుండి వారం పది రోజుల వరకు రోజంతా అదే టీవీలో చూపించడం దీనివల్ల ప్రజలకి లాభం ఏంటి ఇలా చూపించడం వల్ల మరికొంతమందికి ఐడియా ఇచ్చినట్లు అవుతున్నారు కదా కళ్ళతో చూసేవి అంత ఈజీగా మర్చిపోలేరు జనాలు మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చినట్లుగా ఉంటుంది రేప్ కేసుల మీద డిబేట్స్ ఈవినింగ్ టైం టెలికాస్ట్ చేస్తారు ఆ టైంలో ఇంట్లో ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు టీవీ ఛానల్ చేంజ్ చేయడం తప్పించి వేరే మార్గం ఉండదు రేపులు ఎలా జరిగాయని చూపించకుండా రేప్ చేసిన వాళ్లకు మర్డర్ చేసిన వాళ్లకు శిక్షలు పడ్డ తర్వాత ఆ న్యూస్ చూపిస్తే కనీసం అది చూసి అలాంటి పని చేయడానికి వాళ్ళు భయపడతారు థర్డ్ పాయింట్ అండి అండ్ సీరియల్స్ మేకర్స్కి నా రిక్వెస్ట్ అండి ఈ మూవీస్లో మర్డర్స్ మానభంగాలు ఫైట్స్ లేకపోయినా హిట్ అయిన మూవీస్ చాలానే ఉన్నాయి వీలైనంత నెగిటివిటీని అవాయిడ్ చేసి మూవీస్ చేయాలి కొన్ని మూవీస్లోనూ మళ్ళీ ప్రతి ఇంటి ఇంట్లో లేడీస్ వాళ్ళ ద్వారా మ్యాక్సిమం ఇంట్లో అందరూ కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా చూసేవి సీరియల్స్ ఆ సీరియల్స్లో క్యారెక్టర్స్ని అయితే వాళ్ళ హృదయానికి చాలా దగ్గరగా సొంత మనుషుల్లో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే అది సీరియల్ అనే విషయం కూడా మరిచి తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు ఈ సీరియల్స్తో లేడీస్కి ఎంతగా కనెక్ట్ అయ్యారో అనే కొన్ని జోక్స్ కూడా మనం చూస్తూనే ఉంటాం ఇవి నాట్ ఓన్లీ జోక్స్ అండి ఇందులో వాస్తవం లేకపోలేదు మన తెలుగులో కొన్ని సీరియల్స్కి చాలామంది కనెక్ట్ అయిపోయారు ఆ సీరియల్స్ కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ నడిచి క్లోజ్ అవుతే దిగులు పడిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం అందులోని యాక్టర్స్ని వాళ్ళ రియల్ నేమ్స్ చాలామందికి తెలియదు కానీ రియల్ నేమ్తోనే గుర్తుపడతారు అంతగా కనెక్ట్ అవుతున్నారు ఈ రోజుల్లో మానవత్వం అనేది లేకుండా కుటుంబంలో ఒకరంటే మరొకరు పడకుండా ఉంటున్న ఈ సమయంలో ఈ సీరియల్స్ మేకర్స్ నెగటివ్ కాన్సెప్ట్తో కాకుండా వీలైనంత పాజిటివ్గా చూపిస్తే బాగుంటుంది ఎగ్జాంపుల్గా సీరియల్స్లో కోటలు ఎప్పుడూ పోట్లాడుకుంటూ కాకుండా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండేట్లు భార్య ఊరెళ్తే భర్త హ్యాపీగా ఇంట్లో తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడం కాకుండా భార్య ఇంట్లో లేకపోతే భర్త పడ్డ కష్టాలు భార్యని మిస్ చేసినట్లు చూపించడం నలుగురు అన్నదమ్ములు ఆస్తి కోసం కొట్టుకోవడం గేమింగ్ ప్లానింగ్ మోసాలు ఆస్తులు ఆక్రమించుకోవడం కొట్టుకోవడం నరుక్కోవడం చప్పుకోవటాలు కాకుండా అందరూ కలిసిమెలిసి త్రేతాయుగాన రామలక్ష్ముడు భరత శత్రులు ఎలా ప్రేమగా ఉండేవాళ్ళో అలాంటి కంటెంట్తో సీరియల్స్లో చూపిస్తే బాగుంటుంది అంతే కదా అలాగే కోటల మధ్య వదిన ఆడపడుచుల మధ్య గొడవలు కాకుండా ప్రేమగా ఎలా ఉండొచ్చో అని చూపించాలి ఈనాటి సమాజంలో ఉన్న సమస్యలని పాజిటివ్గా చూపిస్తూ ఉంటే ఎంతో కొంత పాజిటివ్ ఎఫెక్ట్ జనాల మీద పడుతుంది కదా ఇదే విధంగా మూవీస్ కూడా సమాజంలో వాల్యూస్ పెరిగేట్టు తీయాలి అంతేకాని కమర్షియల్గా మాత్రమే ఆలోచిస్తూ మూవీస్ తీస్తే ఫిల్మ్ మేకర్స్ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ సొమ్ము చేసుకోవడమే కాకుండా సొసైటీకి ఒక మంచి మెసేజ్ కూడా పాస్ చేస్తే సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ Thank you so much for watching my channel.